ఒక మార్గానికి మరొక మార్గానికి సంబంధమే లేదు అనిపించేంతటగా భేదాలు కూడా ఉన్నాయి. అయినా ఏ సాంప్రదాయంలో అయినా గురువు ఉపదేశం లేకుండా అనుష్ఠానం చేసిన వారు ఎవరైనా ఉన్నారా? అంతేకాదు, ప్రతినిత్యం తన అనుష్ఠానానికి ముందు గురుధ్యానం చేయకుండా తమ మంత్రానుష్ఠానమో క్రతువో వ్రతమో చేసేవారున్నారా? లేరని ఖండితంగా చెప్పవచ్చు, ఘంటాఘోషంగా చెప్పవచ్చు. ఈనాడు మన జాతి పడి ఉన్న నీరస స్థితిలో మనం గ్రహించడంలో లోపం ఉండవచ్చు, కానీ నిజానికి శివోపాసకులమని, విష్ణు ఉపాసకులమని, దేవీ ఉపాసకులమని, యోగులమని, జ్ఞానులమని భావించే వారంతా ప్రప్రథమంగా గురువు ఉపాసకులే. ఆ మాటకొస్తే వారంతా శివుడి పేరుతోనూ, విష్ణు పేరుతోనూ, దేవి పేరుతోనూ, యోగం పేరుతోనూ, యాగం పేరుతోనూ చేసే ఉపాసన గురువుపాసనే తప్ప మరొకటి కాదు. సదాశివ సమారంభం అని, నారాయణ సమారంభం అని, ఇలా అనేక రకాలుగా గురు పరంపరను అవిచ్ఛిన్నంగా స్మరించిన సాంప్రదాయం అంటూ లేదు మనకు. గురు రూప అనే విధంగా సంబోధించిన దేవతా స్తోత్రం మనకు లేదు. శ్రీ గురుభ్యో నమః అని అనందే వేదపు పరస అనేదే లేదు మనకు. ఇలా ఏ ఉపాసన మార్గంలో పోయినా ఆ మార్గం వెళ్లి గురుపాసనలో కలిసిపోతోంది. కనుకనే సకల జగన్మాత పార్వతీదేవి పరమేశ్వరుని స్వయంగా ప్రశ్నించింది, గురువు అంటే ఏమిటి అని. గురుపాసన చేయడం ఎట్లాగా అని దేవలోకంలో అనగా కైలాసంలో సప్త ఋషుల సమక్షంలో సాధకులైన మహర్షుల మేలు కోసం జరిగిన దివ్య సంవాదం ఇది. మానవ లోకంలోకి మాత్రం ఈ గురుతత్వ విద్యను ప్రప్రథమంగా ప్రచారంలోకి తెచ్చిన పరమ గురుమూర్తి మన దత్తాత్రేయ స్వామియే. అందుకనే ఆయనకు గురుమార్గ ప్రవర్తకుడు అని పేరు. తర్వాత కాలాల్లో శ్రీ వ్యాస భగవానుడు తన పురాణాలలో సద్గురు దత్తతత్వ ప్రచారం చేస్తూ తన స్కాంద పురాణంలో శివపార్వతుల సంవాదాన్ని గీతగా నిబంధించాడు. ఆ తర్వాత కాలాల్లో షణ్మత స్థాపనాచార్యులైనటువంటి శ్రీ ఆది శంకరాచార్యుల వారు ఈ గురుకీర్తిని అనేక విధాలుగా ఉగ్గడించి ప్రవచించారు. యావత్ ప్రపంచానికి అసాధ్యమైన ఆ మూడు కోరికలను సాధించగలగడానికి ఏర్పడిన అపూర్వమైన, అనన్యమైన, అద్భుతమైన మార్గమే ఈ గురుమార్గం అని తేలింది. కనుక ఇది అంత సులభమైనది కాదని వీరే చెప్పనక్కర్లేదు. గురువుని ఎలా ఆశ్రయించాలి, ఎలా సేవించాలి, ఎలా ప్రీతి కలిగించాలి, ఎలా ధ్యానించాలి, ఎలా ఉపాసించాలి, ఇవన్నీ ఎన్నో నియమాలతో, శ్రద్ధతో, దృఢ సంకల్పంతో, విశ్వాసంతో, కృషితో కూడి ఉన్నటువంటి విషయాలు. వీటన్నిటి వివరణే ఈ గ్రంథం. అనుక్షణ జాగరూకత లేని వారికి గురువు అనుగ్రహం సాధ్యం కాదు. వివేకపూర్వకంగా గురువుపాసన చేయడానికి ఏమేమి కావాలో ఆ కిటుకులన్నీ శంకరుడు ఆ తల్లికి గుట్టు విప్పి చెప్పాడు ఈ గురుగీతలో. ముందు గురువును ఎన్నుకోవడం చేతనైతే కదా తర్వాత గురుసేవ మాట అని అనిపించవచ్చు. నిజానికి గురువును నువ్వు ఎన్నుకోలేవు, ఎందుకంటే ఒకడు జ్ఞాని అవునో కాదో నువ్వెలా తెలుసుకోగలవు? ఒకటో క్లాస్ చదివే కుర్రవాడు ఒకటికి తన ఉపాధ్యాయుడికి వందవైకం వచ్చినా రాదా అని అనుమానం వచ్చింది. ఆయన్నే అడిగాడు. ఆయన నాకు వచ్చును అని వందవైకం గబగబా అప్పచెప్పాడు. ఆ చెప్పింది తప్ప ఒప్పో కుర్రవాడికి అర్థం కాలేదు. పక్కనున్న మరో పెద్ద మనిషిని చూసి, అయ్యా మా ఉపాధ్యాయుడు గారు చెప్పిన ఏకం సరిగ్గా ఉందా అని అడిగాడు కుర్రవాడు. సరిగ్గా ఉంది అన్నాడా పెద్ద మనిషి. కానీ కుర్రవాడికి మళ్ళీ సందేహం వచ్చింది, ఈ పెద్ద మనిషికి కూడా తెలుసునో తెలియదో అని. తనకు తెలియదు, ఇతరులను నమ్మితే మోసం జరగవచ్చు. ఇక ఆ కుర్రవాడికి తన ఉపాధ్యాయుడి సత్తా తెలిసేది ఎట్లా? కుర్రవాడికి ఉన్న అల్ప జ్ఞానంతో ఎంతమంది సాక్ష్యం చెప్పినా గురువు గారి జ్ఞానాన్ని అంచనా వేయడం సాధ్యం కాదు. కానీ ఆ ఉపాధ్యాయుడు ఎక్కన చెప్పిన దాటి వల్ల, చూపించిన నిబ్బరం వల్ల, ఇతరుల సాక్ష్యం వల్ల, ఆయన తన మీద చూపిస్తున్న ప్రేమ వల్ల ఈ కుర్రవాడు క్రమంగా ప్రభావితుడై తన ఉపాధ్యాయుడిని విశ్వసించడం ప్రారంభిస్తాడు. ఆ విశ్వాసం వల్ల అతడు శ్రద్ధగా చదువుకుని తను కూడా గణిత శాస్త్రంలో పండితుడైనప్పుడు తన గురువుకి వందవ ఎక్కన రావడం మాత్రం కాదు, సంపూర్ణమైన గణిత శాస్త్రం విజ్ఞానం కూడా ఉంది అని గ్రహించగలుగుతాడు. తాను చిన్నప్పుడు గొప్పది అనుకున్న వందవ ఎక్కం అత్యల్పమైనది అని కూడా గ్రహించగలుగుతాడు.